కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం యేచూరి గారు బ్రతుకున్నంతకాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్టీ వారి దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది.